అమ్మయ్యా తండ్రి వెంకటేశ్వర ఎన్నాళ్ళకి వీడి మనసు పెళ్లి వైపు మళ్ళింది ఆ అమ్మాయి కూడా వీడు నచ్చి ఆ మూడు ముళ్ళు పడేలా చూడు నిన్నొచ్చాడో టోటల్ గా కాలనీకి రికార్డ్ చేస్తున్నాడు నాకు పొద్దునే గాయత్రి సుప్రభాతం అలవాటు మీకేం అభ్యంతరం లేదుగా రొంబ మంచిదప్ప గోవిందం భజ గోవిందం ఆహా ఈ పిల్లకాయకి నా చెల్లెలు సుభద్రనిచ్చి కళ్యాణం పూడిస్తే రొంబ నల్లా ఇరుకుమే గాయత్రి పూర్తయ్యే వరకు కూర్చోకూడదని సామవేదంలో చెప్పారు ప్రాతకాలం 4 గంటలకు లేచి తలంటి స్నానం చేసి సుప్రభాతం వింటూ పూజ చేస్తూ హారతిద్దామనే సమయానికి అక్కిపెట్టి కనిపించలేదు అక్కిపెట్టి ఉంటే ఇస్తారని ఉండు బాబు తెస్తాను నాకు సిగరెట్ అలవాటు లేదండి అందుకే హారతప్పుడు తప్ప అక్కిపెట్టి గురించి గుర్తుకురాదు సిగరెట్టే కాదండి నాకే చెడ్డ అలవాటు లేకుండా ఋష్యశృంగుల పెంచింది మా బామ్మ నా కక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరూ లేరండి నా పేరు నవనీతరావు అందరూ నన్ను ముద్దుగా నవీన్ అంటారు నా వయసు 25 సంవత్సరాలండి నాకు పాపం అంటే భయం భగవంతుడంటే ప్రియం నాకు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఇచ్చింది యూటీఐ బ్యాంక్ ఉద్యోగం ఇచ్చింది నా జీతం 6000 అండి నాకింకా పెళ్లి కాలేదండి ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి అగ్గిపెట్టే నాకెందుకండి అగ్గిపెట్టి మీరు వచ్చింది దీనికోసమే కదా అవునవును అగ్గిపెట్టి కోసమేగా ఈ అగ్గిపెట్టి కోసమేగా థ్యాంక్స్ అండి వస్తానండి ఏడు కొండల వాడ గోవింద గోవింద ఏమి దగ్గర పప్పులు ఉడికేలాసింది వెంకటేశ్వర సుప్రభాతం పెట్టింది అడ్డబొట్టు వెంకట్ ప్లస్ ఈశ్వర్ వెంకటేశ్వర్ హరిహరులు ఇద్దరూ ఒక్కటే అని చెప్పడం కోసమే నుదుట ఈ అడ్డబొట్టు పెట్టాను మనసులో నిలువు బొట్టు పెట్టాను మాకు పంగనామాలు పెట్టద్దు నువ్వు నామాలు పెట్టుకున్నా పూజలు చేసుకున్నా అన్ని నీ గదిలోనే బయటకు వచ్చి ఎగ్జిబిషన్ పెట్టద్దు ఫ్యామిలీలు షేక్ అవుతున్నాయి జాత కాకపోతే మరి ఏమైనా షేక్ అవుతాయి ఏంటనే పా కాలనీలో దోపిడి ట్రై చేస్తున్నారంట 3 రోజులు లేట్ అయినా 6 రూపాయలు ఎక్కువైనా నా దగ్గరే బట్టలు ఇయ్యాలా బొత్త ఊడిపోయినా బొక్కడిపోయినా సౌటింగ్ చేయకూడదు ఇంప్లైన్ చేసి ఇల్లు ఖాళీ చేయించాం ఇదిగా అంతేకాదు కాలనీలోకి నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు జుట్టు సరిపేసుకుని చొక్కా చింపేసుకుని పిచ్చి చూపులు చూసుకుంటూ నీ రూమ్ లో నువ్వు వెళ్ళిపోలే వై అంటే నా పెళ్ళం ఈ క్రిస్మస్ తెలుసు కదండి ఇది చూడగానే భయం చేసుకుని బయటకు వచ్చేస్తుంది ఏ మిస్టర్ నువ్వు ఇలా నా పర్మిషన్ లేకుండా ఈ కాలనీలో ఏంటో చూడడానికి వీల్లేదు నా సంగతి నీకు బాగా తెలియదేమో ఒకసారి నేను వారిలో బాంబు వేస్తే అది పెరగపోతే ఈ ఒంటి చేత్తో 100 మందిని గుద్ది చంపాను వంటోళ్ళు వార్ ఫీల్డ్ కెళ్ళరు కదండి మిలిటరీలో మీరు వంటోళ్ళు కదా మిలిటరీలో నేను వంట వాడిని వీడికిరాలిపోయిందబ్బా మందు కొట్టి మీరే చెప్పారు కదండి చైనా వారిలో పేలని ముసలి బాంబుల మేజర్ కాడొకడు ప్రతి మనిషిని అనుమానించే ఆ నసగాడొకడు ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు అబ్బబ్బబ్బా అది కాలనీ కాదురా బాబు కలకత్తా జూ ఎక్స్క్యూజ్ మీ తమరు పొద్దున్న నుంచి చాలా తీవ్రంగా బ్యాంక్ పాలసీ గురించో ఏదో తెగని సమస్య గురించో ఆలోచిస్తున్నట్టున్నారు మే ఐ హెల్ప్ యూ అనవసరంగా ఇరిటేట్ చేయకుండా వెళ్ళి పని చూసుకోండి సేవింగ్స్ అకౌంట్ గురించి కదా ఓకే శుభరావు అక్కడ వాళ్ళు అనుకుంటే ఇక్కడ వీడు ఎవరి ద్వారా ప్రొసీడ్ అవ్వాలి దీంతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఈ ఇంటితో కనెక్షన్ కుదురుతుంది ఈ ఇంటితో కనెక్షన్ కుదిరితే మహేశ్వర్తో కుదిరినట్టే అందుకే ముందు దీన్ని సరి చేయాలి కమాన్ 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 దా 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 కమాన్ కమాన్
Come on, da, da, da. Chintu, come on, come on. రమ్మంటే నన్న ఇది ఆవిడకంటే మొండిదిలా ఉంది. వచ్చాను, నువ్వు పిలిస్తే నేను కాదని లేక వచ్చాను. నన్ను ఇలా 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 పిలవవలసిన టైం దాటిపోయింది. వచ్చే స్వేచ్ఛ నాకు లేదు. నా కాలేజ్ డేస్ లో అందరూ నన్ను వైజయంతిమాల అని పిలిచేవారు. దేవానంద్ లాంటి వాడిని చేసుకోవాలనుకున్నాను, కానీ బ్రహ్మానందాన్ని చేసుకోవాల్సి వచ్చింది. నా ఫుల్ కాపీ రైట్స్ కంట్రోల్డ్ బై మై హస్బెండ్ ఓన్లీ. అది కాదండి. అన్నో అది కాదండి, నేను పిలిచింది. పిలవవచ్చు, బట్ టూ లేట్. 20 సంవత్సరాల క్రితం పిలుచుంటే అవకాశం ఉండేది. ఇప్పుడు నా లైసెన్స్ నా భర్తనే ట్రంక్ పెట్టిలో ఉండిపోయింది. దాన్ని తాళం ఆయన మొడతాడులో ఉండిపోయింది. ఇక ఈ జీవితం ఆ ట్రంక్ పెట్టికే అంకితం. నేను చెప్పేది వినా. గట్టిగా పిలవద్దు, నేను తట్టుకోలేను. అది కాదండి, నేను చెప్పు. ఎక్సలెంట్, సూపర్, ఎంత గొప్పగా నాటకం ఆడుతున్నావే. వాడేమో నిన్ను ఇలా 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 పిలిచాడు, నువ్వేమో ఇలా 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 ఊపుకుంటూ వచ్చావు. ఏంటే నీ లైసెన్స్ బిల్ల ట్రంక్ పెట్టిలో పెట్టావా? అంటే నేను ట్రంక్ పెట్టయితే వీడు విఐపీ సూట్ కేసా? ఇడియట్, అమ్మ అనుమరిస్తావా? నిన్ను కాల్చి పారేస్తాను. కాల్చి పడండి, పెడబోతే నా పిల్లలు పిలుచుండేమన్నారు, నన్ను మాత్రం కాల్చేస్తానంటారు. అసలు ఎందుకంటే మిలిటరీ. చూడప్పా నసా, ఆ కుర్రవాడి గురించి ఏం మాట్లాడతావు? తెలుగు గంగల ఎంత మంచి బిడ్డకాయ, ఎప్పుడు తల దించిదా ఉంటాడు. ఎత్తిన మాదిరి నేను చూడలేదు. అట్లాంటి పిల్లకాయ మీద నిందలు వేస్తావా? వాయి మూడప్పా. చూడండి నసగారు, మీ ఆవిడ గారి మీద ఆ అబ్బాయికి మాత్రం ఏ ఇది లేదండి. అంటే నీకుందా? నీకుందా? సారీ, చూచబెట్టాను. ఏంటండి మీరు, ఆవిడ నా సిస్టర్ తో సమానం అండి. ఆహా, దీని మీద ఒట్టే చెప్పు. ఒట్టండి. ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ నీకు సిస్టర్స్ అని ఒట్టాయి. నా కాబోయే భార్య తప్పించి మిగతా వాళ్ళందరూ నా సిస్టర్స్. కాబోయే భార్య లిస్ట్ లో మావాళ్ళేదని ఒట్టాయి. అబ్బా ఒట్టండి. గిల్లు చెప్తాను. నేనేమన్నాను బాబు? ఎప్పుడు లేదు, ఇంతగా నవ్వుతుందేమిటి? హలో, ఏంటండి అలా నవ్వుతున్నారు? మీరేమో మా చింటూకి బిస్కెట్లు తినిపిద్దాం అనుకుంటే అనసు మిమ్మల్ని బిస్కెట్లు తినేశాడు. ఫోన్లేండి, మీరపార్థం చేసుకోలేదు, అది చాలు. సరే కాని ఏంటిలా వచ్చారు? రాకూడదా? రాకూడదని కాదు, ఇది ఆడవాళ్ల బట్టలు మాత్రమే అమ్మే చోటు. ఇట్స్ ఓన్లీ ఫర్ లేడీస్. తెలిసే వచ్చాను, నాకు బ్రహ్మాండమైన శారీ కావాలి. శారీయా? మీకు అక్క చెల్లెలు ఎవరు లేరన్నారు కదా? లేరు. అంటే మీరు చీరలు చూడీదార్లు నైటీలు కూడా వేసుకుంటారా? నేను చీర కావాలన్నది నాకు నచ్చిన ఓ అందమైన అమ్మాయికి. ఓ, గర్ల్ ఫ్రెండ్ కా? నా గర్ల్ ఫ్రెండ్ కాదు, నా ఫ్యూచర్ వైఫ్ కి. ఆవిడనే తీసుకురాలేకపోయారా? మీకెవ్వరికి కనపడదు, ప్రస్తుతానికి నాకు మాత్రమే కనపడుతుంది. సరే చెప్పండి, ఏ టైప్ శారీ కావాలి? మీరు లేడీస్ కదా, మీరే సెలెక్ట్ చేయండి. ఎలాగండి? కనీసం ఆవిడ ఎలా ఉంటుందో అదైనా చెప్పండి. అచ్చం మీకల్ రే, సేమ్ మీ హైటే, ఫేస్ కూడా మీలాగే అమాయకంగా ఉంటుంది. ఆవిడ చెరత శారీ చూపించండి. చూడండి, ఇది అబ్బే, ఇది బాగుందా? అబ్బా అస్సలు బాగలేదు. ఇదైనా? ఇంకోటి చూపించండి. మీరే సెలెక్ట్ చేసుకోండి. కోప్పడకండి, మీరు ఇలా ఉత్తు తినే చూపిస్తే నాకు అర్థం కాదు. ఓ పని చేయండి, మీకు నచ్చిన చీరని మీరే కట్టుకుని చూపించండి ప్లీజ్. ఇదెలా? హలో హలో, ఫ్యూచర్ వైఫ్ గురించి కలలాపి ఆవిడకి శారీ ఎలా ఉంటుందో చెప్పండి. మార్వెలస్. అమ్మయ్యా, మీరు చాలా లక్కీ తెలుసా, ఇదొక్కటే పీస్ మిగిలింది, వెరీ లక్కీ. నేను ఎప్పుడూ లక్కీనండి. ఎవరమ్మా ఇతను, నీ కలరు నీ హైటు అంటున్నాడు, ఎవరు అల్లరకంలా ఉన్నాడు కదూ. చచా,
అలాంటి వాడు కాదు మేడం, మా కాలనీలోనే ఉంటున్నాడు. ఐసి చాలా చనువుగా ఉన్నదన్నట్టుగా మాట్లాడతాడు, మనసులో ఏం దాచుకోడు. సరదా అయిన మనిషి మేడం.